నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమైర్ సంధు రీసెంట్ ట్వీట్స్ లో అన్ని సెన్సేషనలే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, కరణ్ జోహర్ కి విజయ్ దేవరకొండకి లింక్ అంట కట్టేసి అతను ఇతన్ని ఇంకో రకంగా హెరాస్ చేశాడని, లైంగికంగా వేధించాడని చెప్పేసి రకరకాల వార్తలు పెట్టి ట్వీట్లు పెట్టాడు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఉమైర్ సంధు ట్వీట్ ని ఏ రకంగా చూడాలి? ఏముందండి, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఉమైర్ సంధు అనే వ్యక్తి పాకిస్తానీ గై, ఈజ్ లివింగ్ ఇన్ దుబాయ్. ఒకప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ సినిమా కూడా చేశాడు. సో అతను ఒక రకమైన పర్వర్టెడ్ మైండ్ అని చెప్పచ్చండి. అంటే మామూలు నార్మల్ మైండ్ సెట్ లేదు అతనికి. రెండోది, అతను ఏంటంటే పాకిస్తానీ సపోర్ట్తో ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఇబ్బంది పాలు చేయాలి అనేది కూడా మనకి కనబడుతుంది ఎక్కువగా. సో ఆ నేపథ్యంలో ఈ ట్వీట్ చూస్తే, అతను పెట్టిన ట్వీట్ ఏంటంటే, లైగర్ సినిమా అప్పుడు కరణ్ జోహర్ ఇతన్ని విజయ్ దేవరకొండని ట్రై చేశాడని, కానీ ఇతను నో చెప్పాడని చెప్తున్నారు. ఎందుకంటే కరణ్ జోహర్ తను గే అనే విషయాన్ని ఎప్పుడు దాచుకోలేదు. అవును, హీఈస్ ఓపెన్. ఓపెన్ అతను, తను గే అని చెప్పుకున్నాడు. గేగా ఒక వ్యక్తి గేగా ఉండడం అనేది తప్పు కాదు. అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఉంది. అది ఒక పర్సనల్ చాయిస్. సెక్సువల్ ఓరియంటేషన్ అనేది ఇవాళ పర్సనల్ చాయిస్. గేగా ఉండొచ్చు, లెస్బియన్గా ఉండొచ్చు, బైసెక్సువల్గా ఉండొచ్చు, ట్రాన్స్జెండర్గా ఉండొచ్చు. అదేం తప్పు కాదు. లీగల్గా కూడా అదేమి చట్ట విరుద్ధం కాదు. ఏమన్నా హెరాస్ చేస్తే తప్పు. ఎగ్జాక్ట్. ఇప్పుడు నిజంగా కూడా విజయ్ దేవరకొండ మీద అతనికి అఫెక్షన్ ఉందనుకో, చెప్పొచ్చు, అది ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా తప్పు లేదు. విజయ్ దేవరకొండ నో చెప్పినాక అరెస్ట్ చేస్తుంటే అది తప్పు. అరెస్ట్ చేస్తుంటే విజయ్ దేవరకొండ ఎవరికైనా చెప్పాడా? ఉమైర్ సంధుకి ఫోన్ చేసి ఏంటంటే ఊహిస్తాడు. మామూలుగా ఒక కేఎన్వై పతంజలి అని గోపాత్రుడు అని నవల రాశారు ఆయన, పతంజలి అని రైటర్. అందులో ఒక్కొక్క చెప్తుంది డైలాగ్, నేను సత్యాన్ని ఊహించి తెలుసుకుంటాను అని చెప్తుంది. అలాగే ఉమైర్ సంధు అని అతను సత్యాన్ని ఊహించి తెలుసుకుంటూ ఉంటాడు. అతను తెలుసుకొని పోస్టులు పెడుతుంటాడు. సో దానివల్ల అనవసరమైన, ఇప్పుడు విజయ్ దేవరకొండకే అది ఇబ్బందికరమైంది, తనని ఇలా అరెస్ట్ చేస్తాడని ఇతను చెప్పినట్టుగా. రెండోది, కరణ్ జోహార్కి కూడా అది ఇబ్బందికరం. ఎందుకంటే కరణ్ జోహార్ ఇప్పటి వరకు అతని మీద ఏ రకమైన ఇటువంటి ఆరోపణలు ఎవరు చేయలేదు. ఏ కావచ్చు, కానీ ఎవరిని ప్రెజర్ చేసినట్టుగా రాలేదు. తన ఏదో తన పద్ధతిలో తను వెళ్తున్నాడు. తను సినిమాకి అంకితమైన వ్యక్తి యాక్చువల్గా. అతన్ని ఇలా అనడం కరెక్ట్ కాదు. రెండోది, ఎందుకు ఆ కాంటెక్స్ట్ కూడా చెప్పాడు ఉమైర్ సంధు. లైగర్ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు కరణ్ జోహర్. ధర్మ ప్రొడక్షన్స్ కూడా అందులో పార్ట్, హిందీ వెర్షన్స్ అక్కడంతా డిస్ట్రిబ్యూషన్ అంతా ఆయన చూసుకున్నారు. సో ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు కొంత క్యాంపెయినింగ్కి కలిసి ప్రయాణం చేశారు. అది ఊహించుంటాడు అతను. ఆ కాంటెక్స్ట్ పెట్టుకొని వీళ్ళు కలిసి ఉంటారు కాబట్టి ఇతను ఏమన్నా ట్రై చేసి ఉంటాడు కదా, ట్రై చేసి ఉంటే ఇతను నో చెప్పాడేమో అని ఇవన్నీ ఊహించుకొని అతను పోస్ట్ పెట్టాడు. మొన్న ఇక్కడ అంటే ఊహ. మరి మొన్న అబ్బాయిని గేని ఎలా అన్నాడు? అబ్బాయిని కూడా అంతే. అబ్బాయినికి ఏంటంటే అతనికి ఊహ కూడా లేదు. అది అదే కదా, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకుని అతను గే అని తెలిసింది. స్టార్ కిడ్స్కి ఎందుకు ఇలా తయారవుతున్నారు? అసలు గే అయితే ఏంటి ప్రాబ్లం? ఇతనికి ఏంటి ప్రాబ్లం? ఇతను గేనే కదా, వాడు చెప్పుకుచావాడు. వాడి బాయ్ ఫ్రెండ్ చెప్తే తప్ప మనకు అసలు విషయాలు తెలియదు. మేబీ అతనికి ఏదో ఎక్కడో ఒక కాంప్లెక్స్ ఉందండి. తను గే కాబట్టి అందరూ గే అన్న ఫీలింగ్ ఏదో అంతా అలాగే కనబడుతున్నారు. మనకి చెప్పిన, మీకు చెప్పారు కదా ఇక్కడ అతనికి బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. అబ్బాయి, తను ఉమైర్ సంధు అనే వ్యక్తి ఒక గే కాబట్టి ఇంకా ప్రపంచం అంతా అతనికి అందరూ గేలుగా కనబడుతుంటారు. సో ఆ కాంటెక్స్ట్లో చెప్పాడు. సో దీనివల్ల ఏంటంటే ఒక మేజర్ ప్రాబ్లం, గేస్ని తక్కువ చేసి చూడడం కావచ్చు, లేకపోతే అబ్నార్మల్ పీపుల్ అన్నట్టుగా చూడడం, ఇది కరెక్ట్ కాదు. బేసిక్గా ఏంటంటే అదొక చాయిస్, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇది వీడు చెప్పడాన్ని బట్టి కూడా ట్వీట్లో అతను గే అంటే అతను ఒక ఇది అంటే అదే ఏదో ఏదో అవ్వకూడంది, అవ్వకూడంది, జరగకూడంది, నార్మల్ అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నాడు. వాళ్ళని అవమానిస్తున్నాడు ఇతను. ఇండైరెక్ట్ చెప్పాలంటే అదే. అండ్ ఇప్పుడు ఆయన ఈయన మీద ఎందుకు సార్ ఇన్ని ట్వీట్లు వచ్చినా ఎవరు కేసులు పెట్టట్లా, ఖండించట్లేదు ఏంటి అసలు? కనీసం ఖండిస్తున్నారండి చాలామంది. హిందీ అంటే మన వాళ్ళు పెద్దగా లేదు, కానీ హిందీ వాళ్ళు చాలామంది. మీరు ట్విట్టర్లో చూస్తే చాలా పోస్టులు ఇతనికి యాంటీగా ఉన్నాయి, చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు. ట్విట్టర్ వాళ్ళు పట్టించుకోలేదండి వాళ్ళ కంప్లైంట్స్ని.
రెండోది ఈవెన్ సైబర్ క్రైమ్స్ కూడా వెళ్ళి పెట్టారు అక్కడ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా. కానీ వాళ్ళు కూడా ఏంటంటే తన అడ్రస్ ట్రేస్ కావట్లేదు, అడ్రస్ ట్రేస్ చేస్తే పాకిస్తాన్కి వెళ్తుంది, వాడు దొరకలేదు. సరే వీళ్ళైనా అది వదంతనో ఇంకేదనో కొట్టిపారే అక్కడ హిందీ వాళ్ళు అదే చేస్తున్నారండి, కొట్టిపారేయండి తీసుకో సీరియస్గా తీసుకోవద్దండి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. హిందీలో పెద్దగా పట్టించుకోవట్లేదు ఇతన్ని, కానీ తెలుగు తమిళ కన్నడ ఈ మూడు భాషల్లో మాత్రం ఇతను పెట్టే పోస్టులన్నింటినీ డిస్కస్ చేస్తున్నారు. అంటే మనం కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కదా అతను పోస్ట్ని. సో అలాగా ఎందుకంటే అది ఇంపార్టెంట్గా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే సరైంది కాదని చెప్పడానికి డిస్కస్ చేస్తున్నాము. కానీ అతన్ని గ్లోరిఫై చేసే విధంగా కూడా చాలామంది రాస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, అది రాంగ్. మనం ఏంటంటే అతని గురించి పట్టించుకోకండి, అతను చెప్పినవన్నీ కూడా. ఈవెన్ కరణ్ జోహర్ కూడా ఎక్కువ మంది వీళ్ళ సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్లు అదిలో కూడా మళ్ళీ వాళ్ళ సెక్షువల్ లైఫ్ తెలుసుకోవడానికే ఇష్టపడతా ఉంటాడు. కాఫీ విత్ కరణ్లో కూడా ఎవరు రానివ్వండి ముందుకి, వాళ్ళ పడక సుఖం గురించి వీడికి కావాలి, ఖచ్చితంగా క్వశ్చన్ ఉండాలి, వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారా ఇంకేంటో అసలు అవన్నీ ఆలోచించడం. అంటే బాలీవుడ్ కల్చరే అంతండి, బాలీవుడ్లో మీరు టాబ్లాయిడ్లు కానీ లేకపోతే మ్యాగజైన్స్ కానీ ఫిల్మ్ మ్యాగజైన్స్ చూస్తే ఒకప్పుడు, ఇప్పుడే కదా నేను చెప్పేది, 20-30 ఏళ్ళకు ముందు నుంచి కూడా బాలీవుడ్ కల్చరు ఈ పర్సనల్ గొడవల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి, ప్రొఫెషనల్ మీద కంటే కూడా. అసలు పేజీలు అవే రాసేవాళ్ళు అనమాట, పుస్తకం మొత్తం మ్యాగజైన్. ఆ కల్చర్లో భాగంగానే అక్కడ టీవీ డిస్కషన్లో కూడా ఇదే కల్చర్ ప్రవేశించింది. ముఖ్యంగా మీరు అన్నట్టు కరణ్ జోహార్ దీనికి 1 అని చెప్పొచ్చు. అతను ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్నలు ప్రధానంగా అడుగుతాడు, అలాగే పిలుస్తాడు, పిలిచేది ఫ్రెండ్స్ మధ్య గొడవలు పెట్టిస్తాడు, వాళ్ళ ఫ్యామిలీలో అనేక గొడవలు ఇవన్నీ తెలిసే వాడు కూడా మంచిగా రాసి ఉంటాడు ఈయన మీద. సో అది కూడా మనం చెప్పుకోవాలి. అంటే కరణ్ జోహార్ చేస్తుండేది కూడా ఒక రకంగా ఇలాంటి పనే, వేరే వాళ్ళ సెక్సువల్ ఓరియంటేషన్ని బయటికి తీసుకురా, అది పబ్లిక్ కాదు కదా, వాళ్ళే వాళ్ళు బయట పెట్టుకుంటే తప్ప అది పబ్లిక్ డిస్కషన్ కాదు, అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే కరణ్ జోహార్కి కూడా ఇదే తగిలింది ఇప్పుడు చెప్పుకోవాలి, అంటే ఉమైర్ సందు చేసిన పని. అండ్ ఇక్కడ కరణ్ అంతే ఉమేరు అంతే అందరిలో ఇరుక్కుంది విజయ్ దేవరకొండ పాపం. అవును, విజయ్ దేవరకొండకి ఆల్రెడీ లైగర్ వల్ల చాలా నష్టం జరిగిందండి, దానివల్ల పూరి జగన్నాథ్కి విజయ్ దేవరకొండకి మధ్య కూడా గ్యాప్ పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏవో చాలా చెప్పి దాంట్లో దించేశారు, అతనికి చాలా టైం అతను దీనికోసం లైగర్ మీద స్పెండ్ చేశాడు మా వరుసగా సినిమాలు చేద్దామని. సో నాకు తెలిసిన సమాచారం అంటే మళ్ళీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని పూరి జగన్నాథ్ ఫోన్లు చేస్తున్నాడంట ఎక్కువ, చార్మి పూరి జగన్నాథ్ ఇద్దరు, ఇతను అసలు ఫోన్లు తీయట్లేదంట. ఇంకొక పక్క మనకి ఇతని లేటెస్ట్ ప్రాజెక్టు కూడా పుష్ప డైరెక్టర్ ఆయనది కూడా క్యాన్సిల్ అయింది అని చెప్తున్నారు విజయ్ దేవరకొండ. అండ్ మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో కరణ్ జోహర్ ప్రొడక్షన్లో ధర్మ ప్రొడక్షన్లో అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన కలిసిపోయారు వీళ్ళు, వీడు ఒప్పేసుకున్నాడు ఆయన్ని అని చెప్పి రాస్తారు ఇంకా కర్మ, లేదా కనీసం మెన్షన్ చేస్తారు ఇది ఒకప్పుడు విమర్శందు అన్నాడు ఇలాగా, ఇప్పుడేమో వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇలా రాస్తారనమాట. కర్మ కాకపోతే విజయ్ దేవరకొండకి ఎక్కువ బ్యాడ్ అవుతుందని చెప్పచ్చు కరణ్ కంటే. కరణ్ దేవంటే పోయేది లేదు, అతను ఓపెన్గా అయి ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. విజయ్ దేవరకొండకి ఏంటంటే ఒక కెరియర్లో అతను అప్స్ అండ్ డౌన్స్లో ఉంది అతని కెరీరు, ఇలాంటప్పుడు అతనికి డైవర్షన్స్ ఉండకుండా ఫోకస్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటప్పుడు విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తూ ఉమ్మేర్ సందు పెట్టడాన్ని ఖండించాలి ఖచ్చితంగా, కనీసం విజయ్ దేవరకొండ అభిమానులైనా గట్టిగా దీన్ని ఖండించి ఉమ్మేర్ సందుని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నివే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.